अंदर की जय भीम नेन राजेश महासेन वेलकम टू महासेन मीडिया मैं जगन ब्रो रोजु रोजु की आये इंतकना दिगजारक प्रती समय प्रती सदर्भ में अंतना दिगजारीमो अभी एंकंटे अंतना मा ब्रो काबी अच्छे मा ब्रो और मंची प्लानिंग टीडीपी मैदे अटैक चेना की दर इटे उवरू लेर कार्यकर्ता लेर अलगे वैसीपी नम्मको वोटर लेर एवरू लेर अंदर खाली एमएलए खाली ब्रो दोली डिपार्टेंटे उ सो एवरना टीडीपी दाड़ चाले डैरक्ट पुलिस पंपी को ले पंपी को बाबूनी ईन ब्रो मर अंदर बैठ कदा अंकनी ब्रो एम चुनाटे को मंद बलिपशु तैयार आ बलिपशु ने मुझे पड़ता चमचोनी वनकाल पुलिस प्रोटेक्शन अटाकु एलागंटे मोना बर्निंग स्टार बबलू बोरगड्ड बबलू ఇప్పుడు అన్న మళ్ళీ ఇంకొకడిని వెలుగులోకి తీసుకొచ్చాడు సేమ్ టు సేమ్ కళ్ళు చిదంబరం జగన్ బ్రో నువ్వు ఎవర్మేగానే అటాక్ పంపించేటప్పుడు కొంచెం చూడడానికి కొద్ది గంభీరంగా ఉండే వ్యక్తులు పంపించు ఆ బోరుగట్టు బర్నింగ్ స్టార్ గారు కొంచెం మ్యాచ్ అవుతాడు అడికి ఎంత భయమైనా కూడా నిన్న నువ్వు ఏంగా పరిటాల రవీంద్ర మీదకి పంపించేటప్పుడు పోలీసులని పంపించావు అటాక్ అయితేనే కానీ వాళ్ళ ముందు ఒక బేడ్ ఆర్టిస్ట్ని పెట్టావు కదా ఒక కుర్రోడిని పాపం ఆ గంజాయికో దానికో దీనికి అలవాటు పడిన కుర్రోడిని కనీసం అలాంటి పెట్టి పరుది హత్నో బ్రో జనాలు అందరికి అర్థమైపోతుంది అయితే ఆడు అంటాడు ఆ కుర్రోడు పాపం నిన్న నేను అన్నాను ఇడేదో పాపం గంజా తాగేసి వస్తారు ఇలాంటి పిల్లలు ఇలాంటి వాళ్ళ ఆ బలహీనతను ఉపయోగించుకుని ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పి నేనంటే ఆ కుర్రోడు నాకు ఒక సవాల్ విసిరాడు ఎక్కడన్నా సరే టెస్ట్ చేయించుకో ఏదైనా టెస్ట్ చేయించుకోని టెస్ట్ ఎందుకు మా బ్రో యొక్క నిజస్వరూపం ఏంటో జస్ట్ పది నిమిషాల్లో చూపించేద్దాం రండి ఒకసారి ఫోటో చూడండి ఏమని అంటే అన్నామంటారు జగన్ బ్రో పరిటాల రవీంద్ర గారి మీద పంపించడానికి పరిటాల శ్రీరామ్ గారి మీదకి అది అనంతపురం రాప్తాడు పంపించడానికి మా కళ్ళు చిదంబరాన్ని మించిన క్యాండిడేట్ దొరకలేదా బ్రో నీకు ఒకసారి ఈ రెండు ఫోటోలు చూడండి ఏమన్నా మీకు ఎక్కడన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందేమో ఈ కుర్రోడిని మన రాజమండ్రిలో కనుక నిలబెడితే ఒక కన్ను వైజాగ్ నుంచి వస్తుంది ఇంకొక కన్ను విజయవాడ చూస్తుంది ఇలాంటి కుర్రోడిని పంపించొచ్చా ఇలాంటి కుర్రోడా ఏది పరిటాల వాళ్ళ మీదకి వెళ్ళేవాడు కనీసం జగన్ బ్రో ఈసారి పంపించేటప్పుడు కొంచెం నమ్మసక్యంగా పంపించు నువ్వు ఎలాగ పోలీసుల్ని పంపిస్తున్నావు వాళ్ళ మీద అటాక్ చేయడం అనుకో లేకపోతే తప్పుడు కేసులు పెట్టడం అనుకో లేకపోతే మీ వాళ్ళతోటి పోలీసుల్ని కొట్టించి ఆ కేసులు టీడీపీల మీద బనాయించడం ఏదో మొత్తానికి వాళ్ళ పోలీసుల్ని కొట్టినా వాళ్ళకే లాసు టీడీపీకి లేదా పోలీసు వాళ్ళు టీడీపీల్ని కొట్టినా టీడీపీలకే లాసు ఎలాగైనా టీడీపీకే లాసు మంచి ప్లానే కానీ దయచేసి ఇలాంటి కమెడియన్లు పంపించక బ్రో ఏదో హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్స్ పంపిస్తున్నట్టు ఇలాంటి కమెడియన్లు ఎందుకు బ్రో పంపిస్తావు పాపం ఈ కుర్రాడికి ఏముంది నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా వీక్ బ్యాక్గ్రౌండ్ అట తల్లి కష్టపడి పెంచుతుందనో ఏదో రకరకాలుగా విన్నాను అవన్నీ మరి కన్ఫర్మేషన్ లేదు ఇంకా నాకు ఇలాంటి పిల్లల్ని గంజాయికి లేకపోతే గుట్కాలకి మట్కాలకి అలవాటు చేసి వాళ్ళ ఖర్చుగా పేటీఎంలో 10 రూపాయలు 20 రూపాయలు వేసి ఇలాంటి అంటే ఆల్మోస్ట్ బలియాకం కదా అది ఇప్పుడు నేను వెళ్ళాడు పాపం కుక్కను కొట్టినట్టు కొట్టేసరి కుర్రోడిని కుక్కను కొట్టినట్టు కొట్టారు అక్కడ అనంతపురంలో స్థానికులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నువ్వు డ్రామాలు ఆడుతున్నావు ఏంటరా అని చెప్పి పాపం ఈ కుర్రోడిని కాదు తప్పంతా అంతా మా జగన్ బ్రో ఆడిస్తాడు వెనకాల పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఈయన్ని జస్ట్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా దింపాడు అక్కడికి అని చాలా మంది తెలియదు కదండి తెలియక ఏం చేశారు పాపం ఈ కుర్రోడిని కుక్కను కొట్టినట్టు కొట్టారు అక్కడ చా బాధపడుతున్నాం ఖండిస్తున్నామండి మేము అయితే అనంతపురం వాళ్ళు మీరైతే మాత్రం ఈ కుర్రోడిని చూస్తే ఎలా కొట్టాలనిపించిందండి మీకు అంత దారుణం కొట్టారు షట్ట కూడా చిరిగిపోయింది తప్పు కదండి ఎవరు పంపించారో వాళ్ళు కదా మీరు చూడాలి సేమ్ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉన్నారు అంటే కళ్ళు చిదంబరం గారు అంటే నాకు చాలా గౌరవం ఆయన ప్రస్తుతం ఇప్పుడు మన మధ్యలో లేరు అయినా కూడా నాకు ఈ కుర్రోడిని తమ్ముడు చూసినంటే నాకు ఈయన గుర్తొచ్చాడు పాపం ఇలాంటి కుర్రోళ్ళు బలి చేస్తున్నారు నాకు అది కొంచెం బాధగా ఉంది బ్రో జగన్ బ్రో అయితే ఇదిగో ఈ కుర్రోడి బ్యాక్గ్రౌండ్ ఇది ఒకసారి చూడండి ఇలాంటి పిల్లల్ని ఉపయోగించుకొచ్చి ఒక సీఎం అయి ఉండి మళ్ళీ ఎవరి మీదకి పరిటాల వాళ్ళ మీదకి ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టు అంటే వాళ్ళని కేసులు ఇరికిద్దామనే మంచిదే ప్లాన్ అయితే మా జగన్ బ్రో ప్లానింగ్ సూపర్ ప్లానింగ్ ఏంటి బ్రో జగన్ బ్రో ఇలాంటి కుర్రోళ్ళతో అలాంటి కుర్రోళ్ళ జీవితాన్ని ఎందుకు బ్రో ఇంత దారుణంగా పాడు చేస్తున్నావు ఏ కుర్రోడు ఒక వీడియో పెట్టాడు పాపం నా మీద హాయ్ హలో ఆల్ మొత్తానికి అందరిది ఒక గాల అయితే మా మాయసేన గారు రాజేష్ గారి వీడిది ఒక గాల నేను వీడియో పెట్టాడంట చూశాను తమ్ముడు అసలు నీ బాడీలో ఇక కుర్రోడి పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ దీనికి టెస్ట్ ఎందుకమ్మా చిన్నా
టెస్ట్ అవసరమా? మళ్ళీ మెడికల్ టెస్ట్ కావాలా? మెడికల్ టెస్ట్ ఎందుకు రాజా? సింపుల్గా నీది ఈ ఫోటో చూస్తే వాళ్ళు నువ్వు గంజాయో లేకపోతే ఏంటో అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. టెస్టులు కూడా అవసరం లేదు. ఒకవేళ టెస్టులు చెప్తే మళ్ళీ లేనిపోయిన రోగాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు దాకా నీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, లేదా జగన్ గారు ఇచ్చిన డబ్బులతో ఆ గంజాయి గుట్కా మట్కా కొట్టేయడం వల్ల ఇటు తెలిసిపోతుంది కదా, ఆరిపోయిన గుండెలు, చిరిగిపోయిన షర్ట్లు, ఊడిపోయిన గుండీలు, ఎంత మించి టెస్ట్ ఎందుకు తమ్ముడు? కానీ పాపం జాలేస్తుంది నాకు ఇలాంటి పిల్లల్ని చూసినప్పుడు. ఏమండి ఇది? తాడికొండ పోలీస్ స్టేషన్లో పిక్ పాకెట్ల లిస్ట్ అండి. ఇది పిక్ పాకెట్లు అంటే రైల్వే స్టేషన్లో బస్టాండ్లో జేబులు కొడతారు కదా, తాడికొండ పోలీస్ స్టేషన్లో పిక్ పాకెట్ ఆ పిక్ పాకెట్ల లిస్టులో ఉన్నాడు తమ్ముడు. పాపం ఇక్కడ కూడా ఒక కన్ను విజయవాడిని ఇంకొక కన్ను విజయవాడిని చూస్తుంది. అయితే ఏ గంజాయిలు ఇలాంటి చెడు అలవాట్లు లేకపోతే అసలు ఈ పిల్లోడు ఈ బోర్డులోకి ఎందుకు ఎక్కుతాడండి? బోర్డులోకి ఇప్పుడు ఈ పిక్ పాకెట్లలో లేకపోతే చిన్న చిన్న గొడవలు చేసేవాళ్ళు, చిన్న చిన్న దొంగతనాలు చేసే కేడీలు, ఆ కేడీల లిస్టులో మనోడు కూడా ఒక కేడీ. బ్యాట్లకి ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలాంటి కేడీలు అవసరం వచ్చింది. ఇలాంటి కేడీలే ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధులు. పాపం మొన్న బోరుగడ్డ గారు ఆయన అలాగే అంతకుముందు బొక్కలు వేసి లోపల ముసుగులు తీసుకెళ్ళేసి కుమ్మేశారండి. ఆడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అయ్యాడు. అలాగే ఇప్పుడు ఇలాంటి కుర్రోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధి ఏమో, ఒకవేళ మేబీ తప్పు కదా జగన్ బ్రో, ఇలాంటి వాళ్ళని ఉపయోగిస్తావా? ఏది పిక్ పాకెటర్లని, అది కూడా ప్రొఫెషనల్ పిక్ పాకెటర్లు. మళ్ళీ దీనికి ఆయన అంటాడు ఈ దేశంలోనే ఏదో ఎక్కడో చోట నేను టెస్ట్ చేయించాలట. ఎందుకు టెస్టులు ఎందుకు దండగా? పాపం ఈ కుర్రోడిని ఎలా కొట్టేశారు చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరిటాల వారి ఫ్యామిలీని తిడితే ఊరుకుంటారు ఏంటండి స్థానికులు? జీబులో ఎక్కించుకుని కాపాడే ప్రయత్నం అయితే చేశారు, కానీ బయట నుంచి మొత్తం షర్ట్ గిట్ట చిరిగిపోయేలా కొడేసి లోపల కూడా చాలా దారుణం కొడేశారు. ఏదో గంజాయితో, గంజాయి ఆశ ప్రలోభంతోనో, లేదా ఒక 500 రూపాయలు ఇస్తానో ఎవడో చెప్పడం వల్ల అక్కడ దాకా వచ్చేసాడు. వచ్చిన కుర్రాన్ని అంత లావు పట్టు కొడతారండి? ఆ కనీసం జాలి కనికరం లేదండి అనంతపురం వాళ్ళకి. అరే 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 నాకు మా జగన్ బ్రో మాట ఇచ్చాడు కాబట్టి జగన్ బ్రో నన్ను కాపాడేస్తాడు అనుకున్నాడు ఈ కుర్రాడు. ఎక్కడండి ఎక్కడ కుదురుతుంది? నిలబడ్డం కూడా తిన్నగా నిలబడలేకపోతున్నాడు. ఈయన తప్ప ఇంకో రౌడీ దొరకలేదా మీకు జగన్ బ్రో? ఈయన పట్టుకు పంపించేది ఎంత మీరు పోలీసులు సపోర్ట్ ఇస్తే మాత్రం జనాలకి కనీసం ఎదో నిలబడేవాడు. కొంచెం ఆయన ఎవడో ధైర్యవంతుల్లాగా ఉన్నాడు రా అన్నన్న అనిపించాలి కదా. అన్నీ అష్ట వంకరలు పాపం కుర్రాళ్ళు. ఏవో రోగాలు ఉన్నాయి ఆ గంజాయికి ఆటిలకి ఇటులకి అలవాటు పడి అలాంటి పిల్లల్ని ఈ రోజున మీరు ఇలా వాడడం మేము ఖండిస్తున్నాం జగన్ బ్రో. జగన్ బ్రో మేము ఖండిస్తున్నాం, ఖచ్చితంగా కండాలుగా ఖండిస్తున్నాం. ఏదో హీరో వీళ్ళని కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టే కమెడియన్ని చదవకొడిచారు మా ఎవరిని, మా కళ్ళు చిదంబరాన్ని. తమ్ముడు కళ్ళు చిదంబరం నీ పేరేం పేరు నాకు తెలీదు, నిన్ను ముద్దుగా నేను కళ్ళు చిదంబరం అని పిలుస్తాను. నేను ఫీల్ అవ్వక ఎందుకంటే కళ్ళు చిదంబరం గారు చాలా పెద్ద ఆర్టిస్టు, చాలా మంచి మంచి సినిమాలు మంచి కామెడీ చేస్తాడు. నీకన్నా మంచి కామెడీ చేస్తాను, నువ్వు మంచి కామెడీ చేసావు. నిన్న అనంతపురం వెళ్ళి చాలా మంచి కామెడీ పండించావు, కాకపోతే ఒక పుంజుడు దెబ్బలు అయితే కొంచెం గట్టికేం తగిలేని విన్నావు. హాస్పిటల్ ఇంటికి వెళ్ళి అమ్మతోటి వేడి నీళ్ళు పెట్టించి కట్టు కట్టించుకో, బాగా దాన్ని నీడు కానీ అంటారు వేడి నీళ్ళతో కాపడం పెట్టించుకో, కాపడం పెట్టించుకో తమ్ముడు. మళ్ళీ ఇలాగ గంజా ఇస్తాను లేకపోతే గంజా పొట్టలు ఇస్తానంటే అక్కడికి వెళ్ళక తమ్ముడు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, ఇంట్లో ఉండు. మీలాంటి పిల్లలందరికీ, మీలాంటి కుర్రాళ్ళందరికీ ఒక అన్నగా నేను ఇచ్చే సలహా ఇది. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జయ మాసేన. తమ్ముడు ఉంటాను తమ్ముడు, కళ్ళు చిదంబరం, జాగ్రత్త కళ్ళు జాగ్రత్త ఉంటాను. జై భీమ్.